మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని నొక్కండి. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం, మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక. నమస్కారం, ఈనాటి మెట్రో ఈవినింగ్స్ వార్తల సమాహారానికి స్వాగతం. నేను మీ సంజయ్. ముందుగా ముఖ్యాంశాలు. కాంగ్రెస్కు క్యాడర్ లేదు, టీడీపీకి లీడర్ లేరు. మళ్ళీ గెలిస్తే 10 రెట్లు అభివృద్ధి చేసి చూపిస్తానన్న కేటీఆర్. తెలంగాణలో 3 నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు. దామోదర రాజనరసింహ ఇంట్లో సీట్ల పంచాయతీ. బీజేపీ కండువా కప్పుకున్న భార్య పద్మిని రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణలో 3 నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పంచాయతీలో ప్రత్యేక అధికారుల నియామకాన్ని సవాల్ చేస్తూ ఇటీవల కొందరు హైకోర్టును ఆశ్రయించారు. గడువు ముగిసిన పంచాయతీలకు ప్రభుత్వ ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేక అధికారులను నియమించడం చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం అని పేర్కొంటూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటన్నింటినీ కలిపి విచారించిన న్యాయస్థానం పిటిషన్ల వాదనలతో ఏకీభవిస్తూ తీర్పు వెలువరించింది. మహాకూటమి పొత్తులు జోగి జోగి రాసుకున్నట్లే బూడిదరాలినట్లున్నాయని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్కు క్యాడర్ లేదు, టీడీపీకి లీడర్ లేరని విమర్శించారు. సిరిసిల్లలో టీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. మీ ఆశీర్వాదంతో గెలిచిన బిడ్డగా మీరు తలెత్తుకునేలా పనిచేస్తానని కేటీఆర్ వ్యాఖ్యానించారు. 3 నెలల్లోనే సిరిసిల్ల రూపురేఖలు మార్చాము, బతుకమ్మ ఘాట్ నిర్మాణం రికార్డులో నిలిచిపోతుందన్నారు కేటీఆర్. రాబోయే 3 నెలల్లో సిరిసిల్లకు రైలును తీసుకొని వస్తామన్నారు. తన మీద విశ్వాసం ఉంటే తనను మళ్లీ గెలిపించండి, ఇంతకు 10 రెట్లు అభివృద్ధి చేసి చూపిస్తానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనరసింహ ఇంట్లో సీట్ల పంచాయతీ బహిర్గతమైంది. ఎన్నికల్లో ఒక కుటుంబం నుంచి ఒకరికే సీటు ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం ప్రతిపాదించిన విషయం విదితమే. అయితే రాజనరసింహతో పాటు ఆమె భార్య పద్మిని రెడ్డి కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరినట్లు ఇందుకు కాంగ్రెస్ పార్టీ నిరాకరించడంతో పద్మిని రెడ్డి బీజేపీలో చేరాలని వార్తలు వస్తున్నాయి. తన భార్య పద్మిని రెడ్డి బీజేపీలో చేరారని తెలియడంతో దామోదర రాజనరసింహ గజ్వేల్లో తన ఎన్నికల ప్రచారాన్ని అర్ధాంతరంగా ముగించుకొని హైదరాబాద్ బయలుదేరినట్లు సమాచారం. మహబూబ్నగర్ జిల్లా పరిధిలోని కర్ణాటక సరిహద్దున ఉన్న భీమానది పుష్కరాలు గురువారం సాయంత్రం 7:03 ప్రారంభం కానున్నాయి. పుష్కర ఘాట్ల నిర్మాణ విషయంలో గుత్తేదారులు చేతులెత్తేయడంతో అధికారులు గ్రామస్తుల చేత పనులు చేయించారు. నాపరాలతో తాత్కాలిక ఘాట్లు ఏర్పాట్లు చేశారు. కుసుమార్తి, సూకూరు, లింగంపల్లి గ్రామాల వద్ద స్నాన ఘాట్లు సిద్ధం చేశారు. ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు 2వ రోజు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇవాళ కనకదుర్గ అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తున్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి భక్తులకు అమ్మవారి దర్శనానికి అనుమతిస్తున్నారు. దీంతో భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటున్నారు. లలిత త్రిపుర సుందరి దేవి రూపంలో అమ్మవారు 3 సంవత్సరాల బాలిక రూపంలో కనిపిస్తారు. ఈ రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం ద్వారా అనుకున్న పనులు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా తనను సంప్రదించకుండా మరో వ్యక్తికి టికెట్ కేటాయించి కేసీఆర్ తనను మోసం చేశారని మెదక్ జిల్లా ఆందోల్ మాజీ ఎమ్మెల్యే బాబుమోహన్ అన్నారు. ఈరోజు సంగారెడ్డిలో భాజపా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తను రాజకీయాల్లోకి వచ్చింది కేసీఆర్ వల్లేనని, ఆయన ఎటు వెళ్తే అటువైపే ఉన్నానని తెలిపారు. 25 సంవత్సరాలుగా రాజకీయాలు ఉన్న తనను కాదని, స్థానికుడి పేరుతో వేరొకరికి టికెట్ కేటాయించడంతో దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపారు. తిరుమల శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. 2వ రోజు ఉదయం స్వామివారు 5 పడగల చిన్నశేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీకృష్ణుడి రూపంలో చిన్నశేష వాహనంపై ఆసీనులైన వెంకటేశ్వరుడు భక్తులకు అభయ ప్రదానం చేశారు. స్వామివారిని దర్శించుకున్న వేలాది మంది భక్తులు కర్పూర హారతులు నైవేద్యాలు సమర్పించారు. వాహనరంగ దిగ్గజం మహేంద్ర కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఇక నుంచి వాహనాలకు లీజు కూడా ఇవ్వనుంది. ఈ పథకం కింద ఏదైనా మహీంద్ర వాహనాన్ని అత్యధికంగా 5 ఏళ్ల పాటు లీజుకి తీసుకోవచ్చు. ఎస్యూవీలను ప్రధానంగా లీజుకి ఇస్తుంది. మిస్ హైదరాబాద్ 2018గా గౌరీప్రియ ఎంపికయ్యారు. మాదాపూర్లోని హెచ్ఐసిసిలో జరిగిన మిస్ హైదరాబాదీ 2018 పోటీలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. అందాల కిరీటం కోసం ముద్దుగుమ్మలు పోటీ పడుతూ ర్యాంప్ పై ఓయలు పోయారు.
అందం, అభినయం, ఆహార్యం తెలివితేటలు కలబోతగా నిర్వహించిన పోటీలో కిరీటం కోసం 24 మంది అమ్మాయిలు పోటీ పడ్డారు. విజేతగా గౌరీప్రియ ఎంపిక కాగా ఫస్ట్ రన్నరప్గా అషిమా గౌతమ్, సెకండ్ రన్నరప్గా రియా సింగ్ ఎన్నికయ్యారు. అంతర్జాతీయ మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి ప్రభావంతో నేడు దలాల్ స్ట్రీట్ కుప్పకూలింది. ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు ఆద్యంతం అలాగే నష్టాలను కొనసాగించాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు నష్టాల బాటపట్టడం సూచీలను మరింత దెబ్బతీసింది. చివరకు సెన్సెక్స్ 759.74 నష్టపోయి 34,001.15 చేరింది. నిఫ్టీ 225.45 నష్టపోయి 10,234.65 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మార్కం విలువ 74.11 వద్ద కొనసాగుతుంది. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మెట్రో న్యూస్. వర్తమాన రాజకీయాలు, తెర వెనుక బాగోతాలపై డీకే అక్షింతలు ప్రతి సోమవారం మీ గోల్కొండ టీవీలో త్వరలో. యూట్యూబ్లో మా పోస్టింగ్లు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులతో కూడా చేయించండి.